ఈ రోజు టాస్క్ పూర్తయిపోయిన తర్వాత హరితేజ అలాగే నయనిపాని ఇద్దరు కూడా బెడ్రూమ్ లో ఉంటారన్నమాట. ఆ సమయంలో హరితేజ హఠాత్తుగా ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది. అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ అసలు ఇంకా కళ్ళన్నీ ఎర్రబడిపోయి కళ్ళెంబటి నీళ్ళు అలా కారిపోతుంటే తుడుచుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఏం జరిగిందో ఏంటో అసలు ఏం తెలీదు, సడన్ గా ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రోహిణి ఏమైంది హరి అని అడిగితే అప్పుడు తన పాప గుర్తొచ్చిందని చెప్తూ తను ఎమోషనల్ అయిపోతుంది. అయితే బిగ్ బాస్ అనేది నా జీవితంలో చాలా పెద్ద విషయం అని, నేను ఫస్ట్ సీజన్లో బిగ్ బాస్కి వచ్చినప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు, కేవలం నేను నా హస్బెండ్ని ఉడ్బిగా యాక్సెప్ట్ చేయడం కంటే పెళ్ళి కాబోతుందనమాట, అప్పటికి ఇంకా పెళ్ళి కాలేదని. కానీ ఇప్పుడు నాకు పెళ్ళయింది, ఒక పాప ఉంది, నాకంటూ ఒక న్యూ ఫ్యామిలీ అరేంజ్ అయింది, మళ్ళీ ఈ స్టేజ్లో నేను బిగ్ బాస్కి రావడం నాకు చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. నేను ఈ జర్నీని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానేమో. బహుశా హరితేజని 8 ఏళ్ల క్రితం కూడా హరికథ ఫేమస్ అయింది అంటే అది నా అదృష్టం అంటూ ఎమోషనల్ అయింది అనమాట.